అదే విధంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి కమిటీ వారందరికీ కూడా పేరు పేరునా కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాం। ఎందుకంటే హైదరాబాద్ లో ఒక ప్రాంతంలో చేస్తున్నప్పటికీ కూడా ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉభయ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్దలందరిని కూడా పిలిచి మనందరి నాయకుడైనటువంటి రంగా గారిని మనమందరం కూడా సమిష్టిగా మరి తలుచుకోవాలి, మనందరం కూడా సమిష్టిగా ఆయనని గౌరవించుకోవాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ కమిటీ వారు చేసినటువంటి కృషికి కమిటీ వారికి నా తరపున మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు నేను తెలియపరుస్తున్నాను। ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా మరి రంగగారంటే ఒక వ్యక్తి కాదు, ఒక సంఘమ శక్తి, ఒక సంగ్రామ యుక్తి అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలుపుతున్నా। విజయవాడ లాంటి నడిబట్టులో ఆ రోజుల్లో పోరాటం చేశారంటే ఎవరికైనా నాడు దమ్ము ధైర్యం ఉండాలి। ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా రంగగారి గనుక ఆనాడు పోరాటం చేయగలిగారు అటువంటి ఆ ప్రాంతంలో పోరాటం చేశారంటే రంగగారి యొక్క దమ్ము గురించి మనం ఒకసారి ఆలోచించాలి। ఆయన నిజం చెప్పాలంటే చాలా తక్కువ కాలం ప్రజాప్రతినిధిగా ఉన్నాడు। ఒకసారి జైల్లో ఉండి కార్పొరేటర్ గా నెగ్గారు, ఒకసారి ఎమ్మెల్యే నెగ్గారు, ఎమ్మెల్యే కూడా పూర్తి దూరం చేయలేదు। అయినప్పటికీ కూడా కేవలం రెండున్నర సంవత్సరాలే మరి రంగగారి ఎమ్మెల్యే చేశారు। కానీ మనం చూసాం ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసాం, ఎంతో మంది ఎమ్మెల్యేలను చూసాం, ఎంతో మంది పార్లమెంట్ సభ్యులను చూసాం, 100 సంవత్సరాల తరపడ్డాడు। ఈనాడు ఎవరికి కూడా గుర్తులేరు, కేవలం 2-2.5 సంవత్సరాలు పదవి చేసినటువంటి వంగపేటి మోహన్ రంగ ఈనాటికి కూడా యువతరంలో చెరగని ముద్ర వేచారుకున్నాడు అంటే ఆయన ఉన్నటువంటి తక్కువ జీవిత కాలంలో ఆయనకి ప్రజానీకానికి ఆయన ఇచ్చిన సేవలకి ఇది ఒక నిదర్శనమైన సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం। అదే విధంగా ఈ తరటటువంటి రాధా గారికి కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియపరుస్తున్నా। ఆయన కూడా భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటూ మరి రంగా గారి యొక్క ఆశయాల్ని మనమందరం కూడా అమలుపరిచే విధంగా ముందుకు సాగాలి। రంగా గారు అంటే సమాజంలో ఈ వర్గం ఆ వర్గం కాదు, ఈ కులం ఆ కులం కాదు, ఈ మతం ఆ మతం కాదు, అందరికీ దైవంతో సమానం స్వర్గీయ వంగవటి మోహన రంగా అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపరచుకుంటూ మరి ఒకటే చెప్తున్నా, రామారావు రంగగారు చనిపోయి 34 సంవత్సరాలు అయింది, అయినప్పటికీ కూడా ఓటు చెప్తున్నా ఈ మీటింగ్ వచ్చినటువంటి రంగగారు చనిపోయినట్టుగా పుట్టినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది, 80% ఈ మీటింగ్ వచ్చినట్లు రంగగారిని